హై వ్యూవర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో అసలు మజానే స్టార్ట్ అయింది. ఇక ఆదివారం ఎపిసోడ్లో అలీ ఎలిమినేషన్స్తో ఇంటిలో 11 మంది కంటెస్టెంట్స్ అనేది మిగిలారు. ఇక ఈ 11 మందికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అనేది సోమవారం ఎపిసోడ్లో కొనసాగింది. ఇప్పటికే షో విజయవంతంగా 50 రోజులు కంప్లీట్ చేసుకోవడంతో ఇక నుంచి ఏం చేసినా కూడా అది ఫైనల్ మీదే ప్రభావం చూపిస్తుందని బిగ్ బాస్ చెప్పి ఎలిమినేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ బాబా భాస్కర్ మినహా మిగతా 10 మంది సభ్యులు కూడా 2 గ్రూపులుగా విభజించారు బిగ్ బాస్. ఇక శ్రీముఖి, హిమజ, రవికృష్ణ, అలాగే శివజ్యోతి, మహేష్ విట్ట వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్, అండ్ అలాగే వరుణ్, సందేశ్, రాహుల్, సిప్లిగంజ్, పునర్నవి, భూపాలం, వితికా షేరు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన శిల్పా చక్రవర్తి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా పెట్టారు. ఇక ఈ 2 గ్రూప్ సభ్యులు కూడా తమ గ్రూపుల్లోని సభ్యుల్ని కాకుండా ఆపోజిట్ గ్రూప్స్లో ఉన్న 2 ఇంటి సభ్యుల పేర్లను మంటల్లో వేసి వారిని ఎందుకు ఎలిమినేషన్కు నామినేట్ చేస్తున్నారని చెప్పాలన్నమాట. ఇక దీంతో మొదటగా వచ్చిన రవి, రాహుల్ అండ్ శిల్పాలను నామినేట్ చేస్తూ కారణాలు చెప్పారు. ఆ తర్వాత పునర్నవి వచ్చేసి మహేష్ అండ్ శ్రీముఖిని, అండ్ అలాగే శివజ్యోతి వచ్చేసి పునర్నవి, శిల్పాని, అండ్ శిల్పా చక్రవర్తి వచ్చేసి శివజ్యోతి అండ్ హిమజ, శ్రీముఖి వచ్చేసి పునర్నవి, శిల్ప, వితిక, రవి అండ్ మహేష్ని చేశారు, అండ్ హిమజ వచ్చేసి శిల్ప అండ్ వితికని చేశారు. వరుణ్, సందేశ్ వచ్చేసి మహేష్ అండ్ హిమజాని చేశారు. మహేష్ వచ్చేసి పునర్నవి అండ్ రాహుల్ని చేశారు, అండ్ రాహుల్ వచ్చేసి శ్రీముఖి అండ్ రవిలను నామినేట్ చేశారు. అయితే ఎక్కువ ఓట్లు వచ్చిన శిల్ప, పునర్నవి, మహేష్, హిమజ, రవి, శ్రీముఖిలు ఎలిమినేషన్కు నామినేట్ అయినట్లు చెప్పారు. ఇక కెప్టెన్ బాబా భాస్కర్కు బిగ్ బాస్ ఓ బంపర్ ఆఫర్ అనేది ఇచ్చారనమాట. ఎలిమినేషన్లో ఉన్న ఒకరిని సేఫ్ చేయొచ్చు అని చెప్పారు. దీంతో కాసేపు ఆలోచించుకొని నిజాయితీగా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి చెబుతూ రవిని సేఫ్ చేసినట్లు బాబా భాస్కర్ చెప్పారు. ఇక రవి సేఫ్ అయినట్లు ప్రకటించిన బిగ్ బాస్ ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు శ్రీముఖి, హిమజ, మహేష్, పునర్నవి, శిల్పాలు అని ప్రకటించారు. ఇక బాబా నిర్ణయాన్ని ఇంటి సభ్యులు అందరూ కూడా స్వాగతించారనమాట. సో ఆల్రెడీ 50 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి అసలు రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ముందు బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైన్.